ఐఏఎస్ సమయ్ కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి ఇప్పటికే ఈడి విచారణ ఎదుర్కొంటున్న ఆయనపై రోజు రోజుకు కొత్త ఆరోపణలు వస్తున్నాయి ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన భూ బదిలీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది శంషాబాద్ సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అతి తక్కువ ధరకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం దానికి సంబంధించి జీవో రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారంలో తెర వెనుక కోట్ల రూపాయల చేతులు మారాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ప్రాజెక్ట్ ముందే బెంగళూరు నేషనల్ హైవే 5 నిమిషాల్లో ఓఆర్ఆర్ కు చేరిపోవచ్చు 10 నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్ కు వెళ్ళొచ్చు పైగా శంషాబాద్ ఏరియా ఇలాంటి ప్రాంతంలో ఎకరం ఎంత పలకొచ్చు కనీసం 30 కోట్లకు పైనే ఉంటుంది పైగా బెంగళూరు హైవేకు ఆనుకొని ఉన్న బిట్ 10 నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్ కు 5 నిమిషాల్లో ఓఆర్ఆర్ కు చేరుకునేంత సౌకర్యం ఉన్న ప్రాంతం ఈ లెక్కన ఎకరం ఎంత పలకాలి ఎంత తక్కువగా లెక్కలేసినా 35 నుంచి 40 కోట్లైనా పలుకుతుంది అక్కడున్న డిమాండ్ అలాంటిది మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెట్ ని జస్ట్ కోటి 26 లక్షలకే ఇచ్చేసిందంటే నమ్ముతారా నమ్మాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే గత ప్రభుత్వం దీనికి సంబంధించి జియో కూడా ఇచ్చేసింది మరి ఇప్పుడు మీరు చూస్తున్నది శంషాబాద్ పక్కనున్న సాతం రాయిలో నిర్మాణమవుతున్న సుమధుర రియల్ ఎస్టేట్ కంపెనీ అపార్ట్మెంట్స్ ఇప్పటికే కొన్ని టవర్స్ నిర్మాణం పూర్తయింది ఇందులో ఒక్క ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే కోటికి పైనే అవుతుంది అలాంటిది ఈ కంపెనీకి బదిలీ చేసిన 12 గుంటల ప్రభుత్వ భూమిని మాత్రం జస్ట్ కోటి 26 లక్షలకే ఇచ్చేశారు ఇంత తక్కువగా ఎలా ఇచ్చేశారు ఎందుకోసం ఇచ్చారు దీని వెనుకల ఏం జరిగింది ఎన్ని కోట్లు చేతులు మారాయి లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి అసలేం జరిగిందంటే 2022 డిసెంబర్ 30న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి జియో నంబర్ 148 రిలీజ్ అయింది అందులో ఏముందంటే సాతంరాయి గ్రామంలోని సర్వే నంబర్ 4 లో గల 12 గుంటల భూమిని కేవీ రామారావుతో పాటు ఇతరులకు బదలాయింపు చేస్తున్నట్లుగా రాశారు ఈ ప్రాంతంలో ఎకరం భూమి మార్కెట్ వాల్యూ 4 కోట్ల 20 లక్షలని ఆ లెక్కన 12 గుంటలకు కోటి 26 లక్షలు చెల్లింపులు జరిగాయని తెలిపారు ఇదంతా అప్పటి రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పర్యవేక్షణలోనే జరిగిందని ఆరోపణలున్నాయి 2020లో కేవి రామారావు అనే వ్యక్తి ఈ 12 గుంటల భూమి తనకు కావాలని ఓ అప్లికేషన్ పెట్టుకున్నారు 2021లో ఆనాటి కలెక్టర్ గా ఉన్న అమోయ్ కుమార్ నుంచి అప్రూవల్ వచ్చింది తరువాత 2022 మేలో ఫైల్ సీసీఎల్ఏ దగ్గరకు చేరింది ఆ తరువాత అదే ఏడాది నవంబర్లో కలెక్టర్ నుంచి భూ బదలాయింపునకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది తరువాతి నెలలోనే జీఓ కూడా ఇచ్చేశారు ఈ ప్రక్రియ అంతా కలెక్టర్ ఆదేశాల ప్రకారమే జరిగినట్లుగా జీఓ ఉంది కోట్లు విలువ చేసే స్థలాన్ని ఇంత తక్కువకే ఎలా బదలాయించేశారన్నది ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్ ప్రభుత్వ స్థలాన్ని కొనుక్కున్నది ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అడగగానే ఇవ్వకుండా వేలం వేసి ఉంటే ప్రభుత్వ ఖజానాకు ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చుండేవి కానీ అలా చేయలేదు పైగా సర్వే నంబర్ 4 లో ఉన్న 12 గుంటల ప్రభుత్వ భూమి లేకపోతే సుమధుర అపార్ట్మెంట్స్ కి దారే లేదు దానికోసమే ఆ ప్రాంతాన్ని కొనుక్కున్నారు అలాంటప్పుడు ఒరిజినల్ మార్కెట్ వాల్యూ ప్రకారం బదలాయించి ఉంటే ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి ఇప్పుడు అదే స్థలాన్ని వాడుకుని సుమధుర కంపెనీ కోట్లకు కోట్లు సంపాదిస్తోంది ప్రభుత్వ స్థలాన్ని వ్యాపారం చేసే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇవ్వాలనుకున్నప్పుడు శంషాబాద్ ఏరియాలో అప్పుడెంత మార్కెట్ వాల్యూ ఉందో ఆ ప్రకారం ఇచ్చి ఉంటే సరిపోయేది కానీ ఎందుకు కోటి 26 లక్షలకి ఆ భూమిని కట్టబెట్టేశారు శంషాబాద్ లో ఎకరం వాల్యూ కేవలం 4 కోట్లేనా ఇదెక్కడి లెక్క అందుకే ఒక్కొక్కటిగా ఈ వ్యవహారాలన్నీ బయటకొస్తున్నాయి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు అమోయ్ కుమార్ ఇలాంటి వాటిలో ఫైళ్లు వేగంగా కదిలేలా చొరవ తీసుకున్నారనే ఆరోపణలున్నాయి సర్వే నంబర్ 4 లోని స్థలాన్ని కోటి 26 లక్షలకే ఇచ్చేసిన ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి లీగల్ సమస్యలు రాకుండా ఓ జీవో ఇచ్చేస్తే చాలు పైకి అంతా సవ్యంగానే ఉంటుంది లీగల్ గానే బదలాయింపు జరిగినట్లు తెలుస్తుంది ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశమే లేదు కానీ వెనుక
जरिगे दंदा मरुकुटुंटुंदी कोट्लु विलुव चेसे स्थलान्नी प्रभुत्व खजानाकु नष्टं चेसेला ओ रियल एस्टेट संस्थकु इंत तक्कुवकु अप्पगिंचाल्सिन अवसरमेंटी पैगा ई 12 गुंटल स्थलं सुमधुरा जवलपेट्स्की चाला कीलकं దీని కొంటే గాని తమ ప్రాపర్టీలోకి వెళ్ళేందుకు అవకాశం లేదు ఇంత కీలకంగా ఉన్న స్థలాన్ని అప్పణంగా ఎలా కట్టబెట్టేశారన్నదే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఇప్పటికే ఏడి విచారణ ఎదుర్కొన్న ఐఎస్ అమోయ్ కుమార్కు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న భూదంద వ్యవహారాలతో మరింత ఉచ్చుబిగుస్తోంది